న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది బెంగళూరు పోలీసులు. ఏదైతే ఉదయము తాను ఆ రేవ్ పార్టీ కేసులో పాల్గొనలేదని, ఆ రేవ్ పార్టీలో జరిగినటువంటి ప్రాంతంలో అసలు లేనే లేదని, సినీ నటి హేమ ఏదైతే ఒక సెల్ఫీ వీడియో పంపించినటువంటి పరిస్థితి అయితే ఉందో, అది పూర్తిగా కూడా ఆ ఫామ్ హౌస్ లోనే తీసినటువంటి వీడియోగా బెంగళూరు పోలీసులు తేల్చి చెప్పారు. హేమకు షాక్ ఇచ్చారు బెంగళూరు పోలీసులు. యాస్ మీరు వింటున్నది నిజమే, హేమ ఏదైతే ఉదయం నుంచి చెప్తూ వస్తుందో బెంగళూరు రేవ్ పార్టీ కేసులకు తనకు ఎటువంటి సంబంధం లేదు, ఆ పార్టీలో తాను పాల్గొనడం లేదు అని చెప్తుందో. నిన్న ఆదివారం సాయంత్రం ప్రారంభమైనటువంటి ఓ ప్రైవేటు ఫామ్ హౌస్ లో బెంగళూరులో జరిగినటువంటి ఈ పార్టీలో అదేవిధంగా డ్రగ్స్, కొకైన్, ఇతర మత్తు పదార్థాలతో అక్కడ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఎందరో కూడా పాల్గొన్నట్లు అనేక మార్లు అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా పోలీసులు ఆ లిస్ట్ ను బయట పెట్టలేదని చెప్పి కూడా ఆర్టీవీ పదే పదే చూపించినటువంటి పరిస్థితి. అయితే హేమ అక్కడే ఉంది అని చెప్పి ఆర్టీవీ అనుమానం వ్యక్తం చేసింది. అక్కడ ఉండేటువంటి కన్నడా మీడియా సైతం ఇదే మ్యాటర్ ని పబ్లిష్ చేసినటువంటి పరిస్థితి. అయితే హేమ వెంటనే రియాక్ట్ అవుతూ కూడా తను ఆ పార్టీలో పాల్గొనలేదని చెప్పి కూడా వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియో సైతం అదే ఫామ్ హౌస్ లోనే తీసినటువంటి వీడియోగా బెంగళూరు పోలీసులు చెప్పడంతో ఇప్పుడు ఒక్కసారిగా కూడా హేమకు షాక్ తగిలినట్టయింది. అంతకుముందు తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చినటువంటి హేమ బెంగళూరు లేవ్ పార్టీలో లేడని వీడియోలో చెప్పినటువంటి సారాంశం. అయితే హేమ విడుదల చేసిన వీడియో షూట్ చేసింది కూడా అదే ఫామ్ హౌస్ లో అని చెప్పడంతో ఒక్కసారిగా కూడా హేమకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లయింది బెంగళూరు పోలీసులు. నిన్న జరిగినటువంటి ఈ పార్టీ తీవ్ర స్థాయిలో కూడా మీడియా కథనాలతో రావడంతో కూడా ఆ విజువల్స్ అంతా బయట రావడంతో తీవ్ర దుమారం లేపినటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది ఈ పార్టీకి సంబంధించి. దాదాపు 15కు పైగా లగ్జరీస్ కార్స్, అదేవిధంగా 100 మందికి పైగా సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి బంధువులు, కూతుర్లు, కొడుకులు అందరూ పాల్గొన్నటువంటి పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమంది ప్రముఖులు పాల్గొన్నారు అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి కూడా నార్కోటెక్ అధికారులు కావచ్చు, బెంగళూరు పోలీసులు కావచ్చు, సెంట్రల్ క్రైమ్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎక్కడా కూడా బయటికి లీకులు విడుదల చేయనటువంటి పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా హేమ ఈ పార్టీలో పాల్గొనిందని చెప్పి ఆర్టీవీ అనేక మార్లు తమ యొక్క కథనాల్లో కూడా చూపించినటువంటి పరిస్థితి. అయితే ఈ అనుమానం కాస్త ఇప్పుడు నిజమయ్యే విధంగా బెంగళూరు పోలీసులు విడుదల చేసినటువంటి ఫోటో, ఏదైతే బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటో, రేవ్ పార్టీలో హేమ షూట్ చేసినటువంటి ఫోటో వీడియో సంబంధించి రెండు ఒకే డ్రెస్ తో ఉండటంతో హేమ ఖచ్చితంగా ఆ రేవ్ పార్టీలో పాల్గొనిందని, మరోసారి ఖచ్చితంగా పోలీసుల సమక్షంలోనే పూర్తిగా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి. సో దీనికి హేమ ఏ విధమైనటువంటి సమాధానం చెప్పబోతుంది వేచి చూడాలి. ప్రస్తుతం వరకు అయితే మాత్రం హేమ ఆ పార్టీలో పాల్గొనింది అని చెప్పి ఖచ్చితంగా బెంగళూరు పోలీసులే నిర్ధారించడంతో హేమ అక్కడ పాల్గొనిందని కూడా మనం కూడా చెప్పచ్చు. సో ఇంకెంతమంది సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు, అదేవిధంగా ఆంధ్రకు సంబంధించినటువంటి ప్రముఖ ఎమ్మెల్యే కళానే గోవర్ధన్ రెడ్డి కారు యొక్క కారు సంబంధించి ఆ కారు పైన స్టిక్కరు కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్ ఉండటంతో కూడా ఆయన కూడా అక్కడ ఉన్నాడా అనేటువంటి అనుమానాలను ఉదయం నుంచి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం తాను ఆ పార్టీలో పాల్గొనలేదని, ఆ కారు తనది కాదని చెప్పుకొచ్చినటువంటి సారాంశం. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అక్కడ పాల్గొన్నాడా, లేక కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులు, అనుచరులు, లేదా బంధువర్గం ఎవరైనా కాకాని కారును అక్కడ తీసుకెళ్లారా, వాళ్ళు ఏమైనా పాల్గొన్నారా అనేది కూడా ఇంకా నిజాలు బయటకు రావాల్సి ఉంది. ఇంకా పోలీసులు ఒక్కొక్కరుగా ప్రముఖులకు సంబంధించినటువంటి లిస్ట్ ని బయటకు వదిలేటువంటి సమాచారం పైన ఆధారపడి ఉంటుంది. చూస్తూనే ఉండండి, ఆర్టీవీ ఖచ్చితంగా నిజాన్ని, అనుమానాలని వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు నిర్ధారించారు హేమ ఆ పార్టీలో పాల్గొనిందని. మిగిలినటువంటి ప్రముఖులు ఎవరెవరు పాల్గొన్నారనేది లిస్టు త్వరలోనే ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉండండి. చూస్తున్నాం, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది బెంగళూరు పోలీసులు. ఏదైతే ఉదయము తాను ఆ రేవ్ పార్టీ కేసులో పాల్గొనలేదని, ఆ రేవ్ పార్టీలో జరిగినటువంటి ప్రాంతంలో అసలు లేనే లేదని, సినీ నటి హేమ ఏదైతే ఒక సెల్ఫీ వీడియో పంపించినటువంటి పరిస్థితి అయితే ఉందో, అది పూర్తిగా కూడా ఆ ఫామ్ హౌస్ లోనే తీసినటువంటి వీడియోగా బెంగళూరు పోలీసులు తేల్చి చెప్పారు.
హేమకు షాక్ ఇచ్చారు బెంగళూరు పోలీసులు. యాస్ మీరు వింటున్నది నిజమే, హేమ ఏదైతే ఉదయం నుంచి చెప్తూ వస్తుందో బెంగళూరు రేవ్ పార్టీ కేసులకు తనకు ఎటువంటి సంబంధం లేదు, ఆ పార్టీలో తాను పాల్గొనడం లేదు అని చెప్తుందో. నిన్న ఆదివారం సాయంత్రం ప్రారంభమైనటువంటి ఓ ప్రైవేటు ఫామ్ హౌస్ లో బెంగళూరులో జరిగినటువంటి ఈ పార్టీలో అదేవిధంగా డ్రగ్స్, కొకైన్, ఇతర మత్తు పదార్థాలతో అక్కడ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఎందరో కూడా పాల్గొన్నట్లు అనేక మార్లు అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా పోలీసులు ఆ లిస్ట్ ను బయట పెట్టలేదని చెప్పి కూడా ఆర్టీవీ పదే పదే చూపించినటువంటి పరిస్థితి. అయితే హేమ అక్కడే ఉంది అని చెప్పి ఆర్టీవీ అనుమానం వ్యక్తం చేసింది. అక్కడ ఉండేటువంటి కన్నడ మీడియా సైతం ఇదే మ్యాటర్ని